ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రియతమ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సారథ్యంలో రానున్నటువంటి సార్వత్రిక ఎన్నికలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులనందరినీ సమాయత్తం చేసేదానికి సిద్ధం అనేటువంటి కార్యక్రమం ద్వారా ఆంధ్ర రాష్ట్రంలో 5 ప్రాంతాలలో కార్యకర్తల సభని నిర్వహిస్తూ అందులో భాగంగా రేపు మధ్యాహ్నం 2:30 గంటలకి ఏలూరు జిల్లాలో దెందులూరు నియోజకవర్గంలో ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సభని నిర్వహించబోతా ఉన్నాం. ఈ కార్యక్రమంలో ప్రతి గ్రామం నుంచి కూడా ఎవరైతే గ్రామంలో క్షేత్రస్థాయిలో పనిచేసేటటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైన్యం ఉందో గృహసారథుల దగ్గర నుంచి మొదలుపెట్టి గ్రామ కమిటీలు కానీ, అనుబంధ కమిటీలు కానీ, మండల కమిటీలు కానీ, జిల్లా కమిటీలు, రాష్ట్ర కమిటీలు, వాళ్ళతో పాటుగా నామినేటెడ్ పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళ నుంచి ఎవరైతే ఎన్నిక కాబడినటువంటి సర్పంచులు, ఎంపీటీసీలు, లేక సొసైటీలకు సంబంధించినటువంటి ఫిషర్మెన్ కోఆపరేటివ్ సొసైటీ కావచ్చు, పిఎస్సిఎస్ సొసైటీలు కావచ్చు, అలాగే ఎంపీపీలు, జెడ్పీటీసీలు, మార్కెట్ కమిటీలు, ట్రస్ట్ బోర్డులు, మొత్తం యంత్రాంగం అంతా కూడా పార్టీకి సంబంధించినటువంటి ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఈ యొక్క కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి మరి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయబోతా ఉన్నాం. గడిచినటువంటి 4 సంవత్సరాల 8 నెలల కాలంలో బహుశా భారతదేశంలో ఎక్కడ ఏ ప్రభుత్వం ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి అనేక సంక్షేమ పథకాలని ఏ ఒక్కరికి కూడా రూపాయి కూడా లంచం ఇవ్వాల్సినటువంటి అవసరం లేకుండా వేళ పెద్ద ఎత్తున ప్రజలకి మేలు చేకూర్చేటటువంటి కార్యక్రమం ఈ ప్రభుత్వం చేసింది. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పేరు చెప్పి 100 కోట్లు యువతని మోసం చేసి విదేశాల నుంచి కూడా డబ్బులు కొట్టేసేటటువంటి కార్యక్రమం ఆయన చేస్తే, ఆయన పేరు చెప్పి రాజ్యాంగేతర శక్తులుగా ఏర్పడినటువంటి జన్మభూమి కమిటీలు చిన్న చిన్న పథకాలు ఇవ్వడానికి పేదవాడికి వాళ్ళ దగ్గర నుంచి కూడా లంచాలు తీసుకుంటే తప్ప, వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ జేబుల్లో డబ్బులు కొట్టేస్తే తప్ప వాళ్ళకి పథకాలు ఇవ్వనటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఇవాళ అటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు కూడా ఆయన బలం మీద, ఆయన చేసినటువంటి మంచి మీద, ఆయన ప్రభుత్వ పాలనని నమ్ముకుని ప్రజల్ని ఓట్లు అడిగినటువంటి సందర్భం ఏనాడు లేదు. ఏ రకంగా ప్రజల్ని ఏమార్చాలి, ఏదో రకంగా ఆ ఎన్నికలు దాటాలి, ఆ ఎన్నికల్లో ఆ ముఖ్యమంత్రి పదం అనేటువంటిది మాత్రమే పరమావధిగా ఆయన చూసుకుని మరి ఏ రకంగా అందులో గట్టెక్కాలనేటువంటి ప్రయత్నమే చేస్తాడు తప్పితే, ఆయన ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి 14 సంవత్సరాల కాలంలో ఆయన పేరు చెప్తే గుర్తొచ్చే ఒక్కటంటే ఒక్క పథకం కూడా లేనటువంటి పరిస్థితి. ఎక్కడైనా కూడా రాష్ట్రం మొత్తం మీద చూస్తే పలానా ప్రాంతంలో పలానా అభివృద్ధి కార్యక్రమం నేను చేశాను అని చెప్పి చెప్పుకునేటటువంటి పరిస్థితిలో కూడా ఎక్కడ లేనటువంటి పరిస్థితి. ఇవాళ అందుగురించే ప్రజలు ఈయన్ని మరొకసారి చేత్కరించడానికి, ప్రజలు తెలుగుదేశం పార్టీ కార్యాలయాలకి మూత వేయడానికి, సైకిల్ని పూర్తిగా షెడ్యూలో పెట్టడానికి ప్రజలు మరి అందరూ కూడా సమాయత్తం అవుతున్నారనేటువంటి విషయాన్ని గ్రహించే ఈవేళ ఓ పక్కనేమో కాంగ్రెస్ పార్టీ వాళ్ళ దగ్గర కాలు కొట్టుకుంటాడు, మరో పక్కన బీజేపీ వాళ్ళతో తెర వెనక రాజకీయాలు చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాడు, మరో పక్కన ఏదో రకంగా పవన్ కళ్యాణ్ గారిని ఒప్పించి ఆయనకి ఏదో రకంగా మభ్యపెట్టి ఆయనతో కూడా ఈవేళ ఒక అనైతిక పొత్తుతో ప్రజల్లోకి వెళ్ళి ఏదో రకంగా 4 పార్టీలు కలిపేస్తే ప్రజలు మనల్ని మళ్ళీ అవకాశం ఇస్తారేమో అనేటువంటి ఒక అమాయకమైనటువంటి పరిస్థితిలో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఇవాళ ఎన్ని పార్టీలు కలిసినా, ఎంతమంది కలిసినా సింగిల్ సింహం సింగిల్గానే వస్తుంది సింహం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్కరిగానే పోటీ చేస్తున్నాం. ఇవాళ మా పార్టీ, మా ప్రభుత్వం మేము ప్రజలకు చేసినటువంటి మంచిని నమ్మి ప్రజలు మాకు మళ్ళీ అవకాశం ఇస్తారనేటువంటి దృఢమైన విశ్వాసంతో ఈవేళ మేము ప్రజల్లోకి వెళ్తున్నాం. ప్రజల్ని మోసం చేసో లేకపోతే చేయలేనటువంటి వాగ్దానాలను చెప్పో ఈవేళ ప్రజల్ని ఓట్లు అడగట్లేదు మేము. ఏది కంఫర్ట్ కాదు, అటు తెలుగుదేశం పార్టీ వచ్చినా, జనసేన పార్టీ వచ్చినా,
ఆ రెండు కలిపి మరో నాలుగు పార్టీల్ని భుజం మీద వేసుకుని వచ్చిన సింగిల్గానే సింహం పోటీ చేస్తుంది. వేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే పోటీ చేస్తున్నాం. ఖచ్చితంగా 2024 ఎన్నికల్లో రాష్ట్రంలో మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా 5 ఏళ్ళు మరోసారి ఒక గొప్ప పాలనని ప్రజలకు అందించబోతా ఉన్నారు. అదేవిధంగా రాజానగరం నియోజకవర్గంలో కూడా తూర్పున సూర్యుడు ఉదయిస్తాడన్నది ఎంత నిజమో ఈవేళ మళ్ళీ తిరిగి రాజానగరం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తుంది అనేది అంతే సత్యం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. బహుశా 45-50,000 మెజార్టీ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నా. కారణం ఏంటంటే వీళ్ళ ఊరికినే అంకెలు చెప్పట్లేదు, ఓ నమ్మకంతో చెప్తా ఉన్నాం. నమ్మకం ఏంటి అని అంటే, ఒకటి చాలా స్పష్టంగా గత ప్రభుత్వం 5 ఏళ్ల కాలంలో పైన కేంద్రంలో తెలుగుదేశం పార్టీ బీజేపీ పార్టీతో కలిసి అధికారంలో ఉంది, రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది, స్థానిక పార్లమెంట్ సభ్యులు తెలుగుదేశం పార్టీ, స్థానిక శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ, జెడ్పీటీసీ తెలుగుదేశం పార్టీ, ఎంపీబీ తెలుగుదేశం పార్టీ, చాలా గ్రామాల్లో సర్పంచులు ఎంపీటీసీలు కూడా తెలుగుదేశం పార్టీ, పైనుంచి కింద దాకా అందరూ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఒక అధికార యంత్రాంగం ఉన్నప్పటికీ కూడా నా నియోజకవర్గంలో రాజానగరంలో వాళ్ళు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఎంత అని చూస్తే కనీసం నాకు తెలిసి 2 అంకెలు కూడా దాటేటటువంటి పరిస్థితి లేదు. ఈవేళ మా ప్రభుత్వంలో మా ముఖ్యమంత్రి గారి సహకారంతో రాజానగరం నియోజకవర్గంలో అక్షరాల 1,158 కోట్ల రూపాయలతో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు అనేటువంటివి చేస్తూ ఉన్నాం. మరొక 1,142 కోట్ల రూపాయలు వివిధ సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకి నేరుగా వాళ్ళ అకౌంట్లోకి డబ్బులు వేసేటటువంటి కార్యక్రమం చేశాం. పిఎస్సిఎస్ సొసైటీలని అభివృద్ధి చెందేటట్టుగా చేసాం. రైతులకి రుణాలు ఇప్పించేటటువంటి కార్యక్రమం చేస్తున్నాం. పిఎస్సిఎస్ సొసైటీల యొక్క భవనాలు నిర్మాణం చేసేటటువంటి కార్యక్రమం చేస్తాం. పాడి రైతులకి తోడుగా నిలిచేటటువంటి కార్యక్రమం చేసాం. అనేక పథకాలు వాళ్ళకు కూడా ప్రవేశపెట్టడం జరిగింది. గ్రామాల్లో ఏదైతే వ్యవసాయాలకి ముఖ్యంగా రాజానగరం మండలం ఏదైతే మెట్ట ప్రాంతంగా ఉందో, వేళ సుమారుగా 800-900 అడుగు 1,000 అడుగులు లోతుకు వెళ్తే తప్ప బోర్లు పడినటువంటి పరిస్థితి. అక్కడ రైతులకి గతంలో ఎప్పుడో నాన్నగారి సమయంలో వేసినటువంటి బోర్లు లేకపోతే అప్పుడు కట్టినటువంటి సబ్స్టేషన్లు తప్పితే మళ్ళీ ఈవేళ గడిచినటువంటి 10 ఏళ్లలో ఒక్కటంటే ఒక్క సబ్స్టేషన్ కూడా కొత్తగా కట్టినటువంటి పరిస్థితి లేదు. ఇవాళ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత నా నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని పాత సబ్స్టేషన్స్ని కూడా అప్గ్రేడ్ చేసి ఉదయం పూట 9 గంటల ఉచిత విద్యుత్తు, నాణ్యమైనటువంటి విద్యుత్తు ఇచ్చేటట్టుగా రైతులకు ఇవాళ ఆ రకమైనటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది. దాంతోపాటుగా కొత్తగా మరొక 5 33/11 kV సబ్స్టేషన్లని నిర్మాణం చేస్తూ ఉన్నాం. చివరి దశలో ఉన్నాయి. మరొక 10 రోజుల్లో వాటిని కూడా ప్రారంభం చేసుకోబోతా ఉన్నాం. ట్రాన్స్కో సబ్స్టేషన్ 220/133 kV సబ్స్టేషన్ కూడా తీసుకుని రావడం జరిగింది. ఇట్లా అన్ని రకాలుగాను కూడా రైతుకి కూడా తోడుగా నిలబడి వేళ ఒక్కసారి గత 2019కు ముందు మా దగ్గర ఉన్నటువంటి వ్యవసాయ దిగుబడులు ఏ రకంగా ఉన్నాయి, ఈవేళ 2024 వచ్చేసరికి రైతులకు ఏ రకమైనటువంటి దిగుబడులు వస్తున్నాయి అనేటువంటిది, ఆ రెండింటికి వ్యత్యాసాన్ని చూస్తే చాలు మా పాలన తాలూకా నిబద్ధత ఏ రకంగా ఉంది అనేటువంటిది గమనించడానికి. వీటన్నిటితో పాటుగా నేను, అమ్మ, గణేష్, మాతో పాటుగా ఈ మధ్యకాలంలో నా సతీమణి కానీ, నాన్నగారి పేరు మీద స్థాపించినటువంటి జక్కంపూడి రామ్మోహన్ రావు ఫౌండేషన్ కానీ, ఇవన్నీ కూడా నిత్యం నిరంతరం 24 గంటలు వారానికి 7 రోజులు గడిచినటువంటి 5 ఏళ్ల కాలంలోని కోవిడ్ లాంటి విపత్కరమైనటువంటి సమయంలో కూడా ఇంట్లో పడుకోకుండా ప్రజలకి సేవలు అందించేటటువంటి కార్యక్రమం చేశాం. ఏ అర్ధరాత్రి అయినా ఏ అపరాత్రి అయినా ఎవరికి ఏ కష్టం వచ్చిందనన్నా వాళ్ళకి గుర్తొచ్చే పేరు జక్కంపూడి అనేటువంటి ఒక నమ్మకాన్ని వేళ ప్రజల్లోకి తీసుకుని రాగలిగాం. అందుగురించే నమ్ముతా ఉన్నాం. ఖచ్చితంగా పనిచేసినటువంటి వ్యక్తుల్ని ప్రోత్సహించడానికి, భుజం తట్టడానికి ప్రజలు ఎప్పుడూ కూడా సిద్ధంగానే ఉంటారు. రాబోయేటటువంటి ఎన్నికల్లో గత ఎన్నికల కంటే కూడా ఎక్కువ మెజారిటీ వస్తుందనేటువంటి నమ్మకం అందుకే వ్యక్తపరుస్తూ ఉన్నా. మరొక పక్కన నేనైతే, మరొక పక్కన
ఏదైతే తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ లేక జనసేన పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు కానీ ఎవరిని చూసినా కూడా రెండిటికి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. ఒక పక్కన ఉద్యోగాలు అమ్మేసుకున్నటువంటి వ్యక్తి అయితే మరొక పక్కన రేపో మాపో మళ్ళీ కనిపిస్తాడో లేదో తెలియనటువంటి వ్యక్తులు. ఖచ్చితంగా ప్రజలు ఈ రెండింటికి వ్యత్యాసాన్ని చూస్తారు. ఓటేసేటప్పుడు మళ్ళీ ఐదేళ్ళు మనల్ని కంటికి రెప్పలా కాపాడే నాయకుడు ఎవరవుతాడు, లేక మనం చెయ్యొదిలేసి మళ్ళీ వాళ్ళ వ్యాపారాలు లేకపోతే వాళ్ళ అవినీతి అక్రమాలకి తెరలేపేటటువంటి వ్యక్తులు ఎవరవుతారు అనేటువంటి తేడాని ప్రజలు ఖచ్చితంగా గ్రహించే ఓటేస్తారు. కాబట్టే నాలో నమ్మకం ఉంది, మేము సిద్ధంగా ఉన్నాం, రేపు మళ్ళీ ఎన్నికల్లో 50,000 ఓట్లు మెజారిటీ వస్తుందనేటువంటి నమ్మకాన్ని వ్యక్తం చేస్తాం.